తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారి నేను పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాను. 1016 ఓట్లతో 1016 ఓట్లతో నేను శాసనసభ్యుడిగా ఓటమి పొందాను. ఆ ఎన్నికల్లో నేను గెలుస్తానన్న ధీమాతోటే ఎలక్షన్స్లో ప్రచారం చేసుకుని గత అనేక రోజులుగా ప్రజల మధ్యలో ఉంటూ కష్టపడి తిరిగాను. వాస్తవంగా అమర్పేట్లో గెలిచింది టీఆర్ఎస్ పార్టీ కాదు, ఎంఐఎం పార్టీ గెలిచింది, కేసీఆర్ కాదు అసదుద్దీన్ ఓవైసీ. పూర్తిగా ఒక కుట్రపూరితంగా చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ యొక్క ఓడించాలనేటువంటి నన్ను కుట్ర చేసి ఓడించారు. ఒక 500-600 ఓట్లు వచ్చినట్టయితే నేను గెలిచేవాని, కానీ నేను ఓడిపోయాననేటువంటి బాధ కంటే మా పార్టీ అసెంబ్లీలో 5 నుంచి 1కి పడిపోవడం అనేటువంటిది బాధగా ఉంది. అయినప్పటికీ నేను కౌంటింగ్ అయినటువంటి మరుసటి రోజు నుంచే 11వ తేదీ కౌంటింగ్ అవుతే 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచే మళ్ళీ ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నమే చేశాను. వరుసగా పర్యటిస్తూనే ఉన్నాన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఓటమిని ఒక సవాలుగా తీసుకొని ఒక అంబర్పేటనే కాదు రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమానికి మరింత పట్టుదలతో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నాననే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఏమాత్రం నిరాశ నిస్పృహలు లేకుండా మా పార్టీ కార్యకర్తలను వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాను. మా అంబర్పేటలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే ఏ ఒక్క రోజు కూడా అంబర్పేటకు వెళ్లకుండా ప్రజలను కలవకుండా ఉన్నటువంటి రోజు లేదు. 15 సంవత్సరాల పాటు సుమారు మరి నీతి నిజాయితీతో పనిచేశాను. ఎక్కడ అవినీతి అనేటువంటి సంఘటన దారి చేరకుండా, ఎవరికి హాని కల్పెట్టకుండా, ఏ ఒక్కరి మీద కానీ కక్ష సాధింపు చర్యలు చేయకుండా పనిచేశాను. ఏది ఏమైనప్పటికీ కూడా నా ప్రత్యర్థికి 61,000 వస్తే నాకు 60,000 ఓట్లు వచ్చింది. దీన్ని నెంబర్ గేమ్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలు అంబర్పేట అభివృద్ధిలో మరి నేను కూడా భాగస్వాములు కావాలనేటువంటి లక్ష్యంతో అంతమంది ఓటేశారు. తప్పకుండా ప్రజల యొక్క యోగక్షేమాలతో కష్టసుఖాలతో భాగం పంచుకుంటూ అంబర్పేటలో కూడా ప్రజల మధ్యలో తిరుగుతానని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, మరి గత అనేక రోజులుగా అత్యధిక సమయాన్ని నేను అమర్పేట ప్రజల యొక్క సంక్షేమం కోసం, అమర్పేట అభివృద్ధి కోసమే కేటాయించాను. భవిష్యత్తులో ఎక్కువ సమయం పార్టీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందుకే ఆ రోజు తర్వాత మళ్ళీ నేను ఇంతవరకు మొదటి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాను.
ఇక వర్తమాన విషయానికి వస్తే నిన్నగాక మొన్నటి రోజు సయ్యద్ సుజా అనేటువంటి ఒక సైబర్ ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి అమెరికాలో నివాసం ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో లండన్ లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పైన భారత ఎన్నికల కమిషన్ పైన వ్యక్తిగతంగా నాపైన అనేక ఆరోపణలు చేశాడు. అత్యంత తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా నా మీద చేయడం జరిగింది. 2014 సంవత్సరంలో మన దేశంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచిందని, ఈ యొక్క సైబర్ ఎక్స్పర్ట్గా కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసినటువంటి సయ్యద్ సుజా అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆరోపణలు, అందులో వ్యక్తిగతంగా నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పన్నినటువంటి కుట్రలో భాగంగానే లండన్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను తలవంపులు తెచ్చే విధంగా ఆ పత్రికా విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి అయినటువంటి కపిల్ సిబల్ సమక్షంలో ఆయన మాట్లాడడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ఆ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. వారు చేసినటువంటి ఆరోపణ 2019లో, అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్ మేలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటమి తప్పరనేటువంటి భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సాకులు ఎత్తుకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో స్క్రిప్ట్ అంతా తయారు చేసుకుని కపిల్ సిబల్ గారు పక్కా ప్లాన్ ప్రకారము లండన్కు వెళ్ళి లండన్లో ఇంగ్లీష్ యొక్క హర్రర్ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్గా తలదన్నే విధంగా ఆ యొక్క సయ్య సుజా అనేటువంటి వ్యక్తి మాస్క్ వేసుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరోపణలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఆయన చేసినటువంటి ఆరోపణల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన
విరుచుకుపడ్డారు నిన్న. ఇది రెండు పాటలుగా నేను ఈరోజు మీ ముందు చెప్తాను. ఒకటి, ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఆరోపణలు ఒక పాట అయితే, ఎలక్షన్ కమిషన్ పైన. రెండోది, వ్యక్తిగతంగా నా పైన చేసినటువంటి ఆరోపణలు లండన్లో. ఇది ఒక పాటగా మీరందరూ చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈవీఎంల పైన ఎవరికైనా అనుమానాలు ఉంటే వాళ్ళు సమాజం ముందుకు తేవచ్చు, మాట్లాడవచ్చు, వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించవచ్చు. అది నేనేం తప్పు పట్టడం లేదు. కానీ ఈ సైబర్ ఎక్స్పర్ట్ ఎవరు, ఆయన ముఖం ఎట్లుంటుంది, ఆయన ఊరేంటి, ఆయన వాడ ఏంటి, ఆయన పేరు సైజ సుజానేనా, ఆయన కుటుంబం ఎక్కడుంది, ఎప్పుడు చనిపోయారు ఆ కుటుంబ సభ్యులను, ఎవరు చంపారు, ఆయన దేనికి ఎక్స్పర్టు, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలను చెప్పడానికి ఎక్స్పర్టా, ఆయన ఢిల్లీ నుంచి పోయాడా, హైదరాబాద్ నుంచి పోయాడా, రాహుల్ గాంధీ పంపిందా, సోనియా గాంధీ గారు పంపారా, ఎవరు అసలు. ఏది తెలియకుండానే ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తే దాన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారితో సహా అనేక రకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆయన అనేక రకాలుగా చెప్పాడు. 2014 మే 12వ తేదీన ఈ సైబర్ ఎక్స్పర్ట్ అనేటువంటి చెప్పుకుంటున్నటువంటి సయ్యద్ సుజా 11 మందితో కలిసి నా దగ్గరకు వచ్చారట. నేను మా యొక్క బ్రదర్ ఇల్లాకు సంబంధించినటువంటి కాకిరెడ్డి అంటే ఉన్నాడట, ఎవరు నాకు తెలియదు ఆ కాకిరెడ్డి. మీకు ఇచ్చిన నోటు, ఆయన నిన్న ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నోటే ఇచ్చాను. కపిల్ సిబ్బల్ గారు నిన్న ప్రెస్ రిలీజ్ చేశారు ఢిల్లీలో, ఆ నోటు మీకు ఇచ్చాను. కాకిరెడ్డి అనేటువంటి వ్యక్తి మా బ్రదర్ ఇల్లానట, ఆయన గెస్ట్ హౌస్లో ఈ 14 మంది వచ్చారట. రాగానే నేను వాళ్ళందరినీ చంపండి అందరికీ అని కపిల్ సిబ్బల్ గారు ఇదే వాడు నిన్న ప్రెస్లో మాట్లాడారు, చంపండి అందరికీ అని నేను అరిచానట. అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ ఫైరింగ్ చేస్తే ఆ 14 మందిలో ఉప్పల్లో మా బావమరిది గెస్ట్ హౌస్లో 11 మంది చనిపోయారట. ఈ సయ్య సుజా అనేటువంటి వ్యక్తికి కూడా బుల్లెట్ గాయమైందట. అక్కడ నుంచి ఆయన తప్పించుకొని ఆయన అమెరికా పారిపోయాడట. అంతేకాదు, ఈ 11 మంది చనిపోయినటువంటి సంఘటనను కప్పిపుచ్చుకోవడం కోసం నేను కిషన్ బాగులో హైదరాబాద్ నగరంలో మత కళాలు సృష్టించి ఈ యొక్క సంఘటనను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేశానట. అంతేకాకుండా సైజ సుజా అనేటువంటి వ్యక్తి యొక్క ఇల్లును కాల్చేశాను. వాళ్ళందులో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొంతమంది చనిపోయారు అనేటువంటి ఆరోపణ ఎవరి సమక్షంలో చేశారు? లండన్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కపిల్ సిబ్బల్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కారణంగా ఇది ఏర్పాటు చేశాను. మళ్ళీ నిన్న వచ్చి ఈ పేపరు మళ్ళీ కపిల్ సిబ్బల్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీలో చెప్తాడు, నా మీద దర్యాప్తు జరపాలంటాడు. ఆయన కిషన్ రెడ్డి పైన దర్యాప్తు జరపాలి, 11 హత్యలపైన దర్యాప్తు జరపాలంటాడు. ఆయన నేను నిరూపించుకోవాలట, నేను హత్యలు చేయలేదని నేను నిరూపించుకోవాలని కపిల్ సిబ్బల్ నాకు సూచన ఇస్తాను. ఇంత దివాలకోరు రాజకీయాలు, ఇంత దిగజారుడు రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు. నేను 11 మందిని కాల్పుల్లో చనిపోతే
నేను చంపేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వరా? పేర్లు కూడా ఇచ్చాడు చనిపోయినటువంటి వాళ్ళు, ఆజాస్, వంశీ, కేశవ్, హంజాన్, ప్రకాష్ అనేటువంటి మొత్తం 11 మంది పేర్లు కూడా ఎవరెవరు చనిపోయారో పేర్లు కూడా ఇచ్చాడు ఆయన లండన్లో. నేను చెప్పినటువంటి వాళ్ళ పేరు మత కలవలు సృష్టించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశామని. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ నాపైన చేసినటువంటి ఆరోపణ. హత్యలు చేసేటువంటి సాంప్రదాయము వ్యక్తిగతంగా నాకైతే లేదు. రాయలసీమలో హత్యా రాజకీయాలను పెంచి పోషించేది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2014లో కేంద్రంలో ఇదే హైదరాబాద్లో అధికారంలో, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ ఎట్లా చేసింది? మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎలక్షన్ కమిషన్ అనేటువంటి ఆ కమిషన్ సభ్యులు ఆ ఢిల్లీలో పనిచేసేటువంటి సిబ్బంది తప్ప దేశవ్యాప్తంగా ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటారు. మొత్తం సిబ్బంది అంతా దేశవ్యాప్తంగా ఎక్సెప్ట్ ఎలక్షన్ కమిషన్, ఆయన కమిషన్ మెంబర్స్, ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళ ఆఫీస్ సిబ్బంది తప్ప ఎంటైర్ స్టాఫ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ యొక్క కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ గైడెన్స్లో పనిచేస్తారు తప్ప టోటల్ అజమాయిష్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అటువంటప్పుడు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది, నేను 11 మందిని నేను చంపేస్తే ఇంత చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉందా? నేను కపిల్ సిబ్బల్ గారు ప్రశ్నిస్తున్నాను. 11 మంది మిస్ అయిపోతే నేను చంపివాలని శవాలను మాయం చేస్తే తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండిందా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తాను. అంతేకాదు అనేక రకాల ఆరోపణలు చేశారట. ఢిల్లీలో హ్యాకింగ్ని అడ్డుకున్నాను, మొన్న జరిగినటువంటి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా అడ్డుకున్నానని చెప్పాడు మొన్న లేటెస్ట్ జరిగినటువంటి ఎన్నికలు. మరి ఉత్తరప్రదేశ్లో ఎందుకు అడ్డుకోలేదు? హర్యానాలో ఎందుకు అడ్డుకోలేదు? అస్సాంలో మేము చేస్తున్నటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ని ఎందుకు అడ్డుకోలేదు? అదేవిధంగా త్రిపురలో ఎందుకు అడ్డుకోలేదు? జార్ఖండ్లో ఎందుకు అడ్డుకోలేదు? కర్ణాటకలో మేమే ట్యాంపరింగ్ చేస్తే కర్ణాటకలో వాళ్ళు అడ్డుకున్నారా? మాకే ఎక్కువ సీట్లు వచ్చాయి కదా. మరి తలా తోక లేని విధంగా మాట్లాడారు. మొన్న జరిగినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ట్యాంపరింగ్ జరిగిందని భావిస్తుందా? జరిగితే ఈ సయ్యద్ సుజా అనేటువంటి వ్యక్తి ద్వారా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నాం, 2014లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిందని చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఆంధ్ర రాష్ట్రంలో మాతో కలిసి పనిచేశారు కదా, ఎలక్షన్స్లో కలిసి పోటీ చేశారు కదా, మరి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు కదా ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతిపక్షం అనేది ఒక్క సీటు కూడా గెలవలేదు అక్కడ. దెర్ ఈజ్ నో అపోజిషన్ ఇన్ ఎంటైర్ ఆంధ్ర అసెంబ్లీ
Andhra Parliament seat, Andhra Rastro. Okka seat kuda pratipaksham rale, memu bika. Telugu desham tappa. Akkada kuda TDP. Akkada kuda tampering jarigindani, Chandrababu Naidu garu bhavistunnara mari. Tampering jarigindani nenu ayana maatladutunnanu. Tampering jarigindani, 2014lo, Andhra Pradesh lo kuda. Tampering jarigindani bhaviste. Mukhya mantriga, okka nimsham kuda Chandrababu Naidu garu, akurchilo kurchintu adhikaram lerain. Naitika hakkulerain. Tampering dwara TDP adhikarno kochina, 2014lo, nenu roju Chandrababu Naidu garu ni saval jastavu. Bharatiya Janata Party to kalisi. Andhra Rastro lo, 2014 ganikallo, tampering jesharani, Chandrababu Naidu garu bhavistunnara. Meeku Congress Party ko okka seat kuda raakunda, miru gelcharante, tampering dwara ne gelchara. Okka Vyas Jagan Party tappa, ye party Congress Party ko okka seat raled. Adhavidanga nen Congress Party naduthaanu. Ee roju EVM lo namakam po lekapothe. EVM la dwara. Miru roju Chhattisgarh adhikaram lo kocharu. EVM machines, prakriya dwara ne Madhya Pradesh lo adhikaram lo kocharu, Rajasthan lo adhikaram lo kocharu. Punjab lo adhikaram lo kocharu, Karnataka lo adhikaram lo kocharu. Miru, aa EVM la mina namakam lekapothe, miru asal adhikaram lo unnetunte naitika kodu ledu, rajinamal chala Congress Party mukhya mantulanda. Rajinamal chesa adagandi, maaki EVM lo namakam ledu. Kabati, danmida viswasm ledan jappali. Okadikemo, vali gelchinappudemo, EVM lo bhaavuntai. Val odupainappudemo, EVM lo tampering jarigindi. Okka jatiya party. Aneka samsaralu, ee deshanni, aneka rastralanu, paripalinchinatundi party. Vallo hayamlo praveshapettinatundi EVM lo. Bharatiya Janata Party. Mari jo tampering jesinani, aaropinchadamu, entavarku samanjasam adutavu. Nizanga edaina unte, danmida chercha jarga. Anni rajkay partyle mida ekavipraapran. Maakemi, EVM lo mida premledu Bharatiya Janata Party. EVM la dwara ne nikalu jargali, ani maakemi, pattimpu kuda ledu Bharatiya Janata Party. Adi anni rajkay partyle ekavipraapran kudrali. Ee roju aneka vainatundi. Prabhutva yantrangan samanchinatundi, swatantra agency lo nai. Ee roju election commission kuda bhavinchali. Tampering jarutunani, intavarku evraina, yevakarana, nirupana jeshara. Aneka rakalga, nenu kuda ankutana appudu. Nenu kuda EVM la dwara odupainemo, anumana ochina kuda. Nirupana jargali. Adhavidanga. Chala tiuramainatundi aaropanlu vyaktigatanga naamida kuda jesha. Rundu, okati. Matakalalu sushinchanani. Guest house lo padakondu mandini tupakalo to kalchichampanani. Saija sujanaatundi vyakti intini, kalchesi ala. Bandulan kuda, andulo kalipayarani. Na bayantote, nenu champutananatundi bayantote, Bharat odili, Hyderabad odili, Amerika parigetipayanu, pranalu rakshinchukodan kosmanani anna, mana press conference lo chappan. Matakalalu sushinchanante. Rundu vargala prajala madhyalo. Marinta udrikta vatavarnam tiskochetundi prayatnamu Kapil Sibal garu jeshanu. Kabati nenu. Telangana prabhutvani demand jastavu. Naamida ochinatundi aaropala mida. Unnatastai dariyaptu jarpalani kortavu. Hatyalainatundi vi. Ippudu jarigai. Entamandu chanpayaru. Aa shaval ekkadapini. Vala kutumbasabli, ee police station lo missing complaints icharu. Aa guest house ekkadundi. Na brotherila ekkadunadu. Vitanitupaina kuda, unnatastai dariyaptu jarpalani, nenu. Rastro prabhutvani demand jastavu.
ఎందుకంటే కపిల్ సిబల్ గారు నిన్న చెప్పారు, ఐ షుడ్ ప్రూవ్, ఇన్వెస్టిగేషన్ చేయాలి కిషన్ రెడ్డి మీద, కిషన్ రెడ్డి నిరూపించుకోవాలా అని చెప్పి ఆయన నిన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రి, ఆయన లండన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో నా మీద ఆరోపణలు చేస్తాడు, లిఖిత పూర్వకంగా నా మీద నా పేరు పెట్టి ప్రెస్ నోట్ సర్క్యులేట్ చేస్తాడు ఢిల్లీలో. ఇంతమందిని చంపారని చెప్పాయని లిఖిత పూర్వకంగా సైబర్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి అభిప్రాయాలను కూడా పేపర్ మీద పెట్టి ఈ పేపర్ పత్రికా విలేకరుల సమావేశంలో నిన్న పంపిణీ చేశాడు. కాబట్టి నేను నిన్న ఢిల్లీలో లేను. నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రెస్ వాళ్ళు చెప్తేనే తెలిసింది విషయాలను, నా పేరుందని, నా మీద ఆరోపణలు చేశారని, నేను చంపినటువంటి 11 మందిని మరి కపిల్ సిబల్ గారు నా మర్డర్ నేను చేసినటువంటి మర్డర్స్ని గుర్తించారని నాకు తెలియదు. నేను తప్పదాకా దాక్కున్నాను, ఇప్పుడు నాకు తెలియదు, నేను చెప్పిన విషయం నాకు తప్ప ఇంకోరు తెలియకుండే. కపిల్ సిబల్ గారికి సైజ్ సుజాక్ తెలిసిందని నిన్నే తెలిసింది నాకు. కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని కోరుతా ఉన్నాను. ఈరోజు 2.5 గంటలకు తెలంగాణ డీజీపీని కలిసి మా పార్టీ తరఫున మేము ఒక విజ్ఞాపన పత్రాలు కూడా నేను ఇవ్వబోతున్నాను. ఒక 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని, 3 సార్లు ఆంధ్ర తెలంగాణకు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేశాను నేను, నేషనల్ పార్టీకి యూత్ వింగ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేశాను. నా పైన ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం ఏదైతే ఉన్నదో నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మత కలాలు ప్రేరేపించానని కపిల్ సిబల్ గారు, సయ్యద్ సుజా గారు లండన్లో ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం ఏదైతే ఉన్నదో ఇది హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేటువంటిది, ప్రజల మధ్యలో విభేదాలు సృష్టించేటువంటి ప్రక్రియ. కాబట్టి కపిల్ సిబల్ పైన కూడా ఒకవేళ నా పైన దర్యాప్తు జరపండి, మరొక దిక్కు కపిల్ సిబల్ పైన కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా మా యొక్క పార్టీ లీగల్ విభాగం ద్వారా ఈ విషయం కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఏ రకంగా జరిగిందో గుర్తించినటువంటి ఎక్స్పర్ట్స్ అని అని చెప్తున్నాం. వీళ్ళందరూ ఒక 14 మంది టీము ఏర్పడి బీజేపీ ట్యాంపరింగ్ చేసింది ఈవీఎంలను. కాబట్టి 14 మంది టీం ఏర్పడి ఈ ట్యాంపరింగ్ ఎక్కడెక్కడ జరిగింది, ఎట్లా జరిగింది వీళ్ళంతా ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళని నేను చంపాను. బయటికి రాకుండా, సంఘటనలు బయటికి రాకుండా, మా ప్రభుత్వం మీద పడకుండా నేను చంపానని ఇప్పుడు వాళ్ళ ఆరోపణ. మేమంతా ఎక్స్పర్ట్స్ను, ఈ ట్యాంపరింగ్ ఎట్లా జరిగిందో మేము నిరూపిస్తామని చెప్పి వాళ్ళు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నాక నా దగ్గరకు వచ్చే నేను చంపానని ఇప్పుడు వాళ్ళ ఆరోపణ. లేదు, ఇప్పుడు ఆ రోజు తెలంగాణలో 2014లో మాకు ఒకటే సీట్ వచ్చింది, అంటే టీడీపీ కలిపి 2 సీట్లు అనుకో, 17 సీట్లలో 2 సీట్లు గెలిచాం, అసెంబ్లీలో 5 సీట్లే గెలిచాం. కనీసం అప్పుడు నేను తెలంగాణలో అధికారం ట్యాంపరింగ్ టెక్నాలజీ నా దగ్గర ఉంటే నేను తెలంగాణలో అప్పుడు 2014లో అధికారంలోకి వచ్చామని, కనీసం హైదరాబాద్లో ఓవైసీని ఓడించామని, ఓవైసీలో గెలవకుండా చూసామని, ఈ రకంగా కొంత ట్యాంపరింగ్ టెక్నాలజీ నా దగ్గర ఉంటే నేను ఉపయోగించుకునేవాడిని కదా. మా లీగల్ డిపార్ట్మెంట్ ద్వారా పార్టీ మేము మీటింగ్ పెట్టుకున్నాము. ఈరోజు డీజీపీని కలిసిన తర్వాత 2.5 గంటలకు దానిపైన చర్చించి ఏం చేయాలి అనేది కూడా కేంద్ర పార్టీతో మాట్లాడి ఖచ్చితంగా చేస్తాం. మొత్తం ఎవరి మీద ఎంక్వైరీ చేయాలని ఇస్తామో కపిల్ సిబల్ మీద కూడా కంప్లైంట్ ఇస్తాం.
తెలుసు నాకు, నేను అన్ని నేను చాలా ఓపెన్గా నాకు నిన్న సాయంకాలము ఇది పత్రికా విలేకరులు తెచ్చిచ్చినది. ఇది కూడా ఢిల్లీ రిపోర్టర్స్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు సార్ ఇట్లా మీ మీద ఆరోపణలు వచ్చినాయి, కామెంట్ చేయండి, ఇది కపిల్ సిబల్ గారు రిలీజ్ చేశారని ఢిల్లీ నుంచి వాళ్ళకి మెయిల్ వస్తే ఆయన నాకు ఇచ్చినటువంటి కాపీ. కాబట్టి నాకు కూడా తెలియదు ఇది దీని వెనక ఎవరు ఉన్నారో ఏందని. బట్ ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో హైదరాబాద్లో ఆ రోజు నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నా మీద ఈ రకంగా హత్య ఆరోపణలు చేస్తా ఉన్నారని నేను భావిస్తాను. ఎవడు ఆయన తెలియాలి కాగ్రెడ్డి, నాకు ఎంతమంది బామర్దులో తెలియదు, తెలియదు నాకు కాకి తెలియదు పక్షి తెలియదు తెలియదు. అదే కదా కాకిరెడ్డి అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు కానీ ఈ సయ్య సుజా కపిల్ సిబల్ చెప్పినటువంటి కాకిరెడ్డి తెలియదు. నిన్న చంపండి అందరికని తెలుగులో చదివాడు ఆయన ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్, మీరు చూశారా లేదు అందరికీ అని నేను అన్నానని ఇదే ఒకటి కపిల్ సిబల్ గారు రిపోర్ట్ చేశాడు. నేను ఆ రోజు అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నా మీద అంటున్నారేమో. హైదరాబాద్ సిటీలో నేను ఏకైక ఎమ్మెల్యేని ఉన్నాను, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఏకైక ఎమ్మెల్యే ఉన్నాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నా మీద ఆరోపణలు చేసి ఉంటారని భావిస్తున్నాను. మళ్ళీ కమల్ రావు గారు తెలియదు ఆయన కూడా, ఇప్పుడు అవన్నీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కనీసం ఇప్పుడు అని వార్తలు వచ్చినాక బయటకు వస్తారంటే ఇంకా రాలేవారు. నాకెవరు తెలియదు, నేనేమి లిస్ట్ ఇయ్యలే, కపిల్ సిబల్ ఇచ్చిన లిస్టులో నాకే నాన్న ఎవరు తెలియదు, ఒక నరేంద్ర మోడీ గారు వాళ్ళే తెలుసు. తెలియదు తెలియదు. అవసరమైతే ఈ సంఘటన పైన సిబిఐ దర్యాప్తు జరపాలని కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాను. కిషన్ బాగ్ మత కలహాలు ఎట్లా జరిగాయి, దాంట్లో నా ప్రమేయం ఏముంది, మా పార్టీ ప్రమేయం ఏముంది, అప్పుడు ఎంతమంది చనిపోయారు, చనిపోయిన దాంట్లో నేను చంపినటువంటి 11 మంది ఎవరైనా అక్కడ డెడ్ బాడీస్ దొరికాయా, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక సిక్కులకు మరొక వర్గానికి ఒక జెండా విషయంలో జరిగాయారు ఒకరోజు, అదే జరగాలి. పోలీసులు నేను తొక్కిపెట్టానా, ఏమైనా శవాలను పాతి పెట్టానా తెలియాలి. దానిపైన నిన్న మొత్తం నేషనల్ మీడియా పెద్ద చర్చ, భారతదేశంలో ఉండి ఆరోపణలు చేస్తే భారత ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఇతర దేశాల నుంచి ఢిల్లీలో స్క్రిప్ట్ రాహుల్ గాంధీ సమక్షంలో రాయించి ఇతర దేశాల నుంచి భారతీయ జనతా పార్టీ పైన మరి ఆరోపణలు చేసేటువంటి పరిస్థితికి దిగజారిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇది పూర్తిగా మ్యానుఫ్యాక్చర్డ్ లైస్, ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ లైస్ అని చెప్పి నేను భావిస్తున్నాను. తెలుసు మీ అందరికీ రాహుల్ గాంధీ గారు రాఫెల్ విషయంలో ఫేక్ స్కాండల్ను దేశ ప్రజల ముందు పెట్టారు, ఫేక్ స్కాండల్. ఆ రాఫెల్కి సంబంధించినటువంటి ఆ ఫేక్ స్కాండల్ విషయంలో సుప్రీంకోర్టులో ఏకొచ్చిన ఆధారం చూపించలేకపోయాడు, పార్లమెంటులో 2 రోజులు చర్చ జరిగితే ఏ ఆధారం చూపించలేకపోయాడు, మీడియా ముందు ఏ ఆధారం చూపించలేకపోయాడు, భారత ప్రజల ముందు ఏ ఆధారం చూపించలేకపోయాడు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు ఏ ఆధారం ఇవ్వలేకపోయాడు. కాబట్టి రాఫెల్ విషయంలో రాహుల్ గాంధీ ఫెయిల్ అయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇది పెద్ద స్కాండల్గా దేశ ప్రజల ముందు, ఎన్నికలకు ముందు ప్రజలను గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నంలో మరి ఈ ఆరోపణలు చేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు గోపీనాథ్ ముండే గారు ఈవీఎం ట్యాంపరింగ్ సంబంధించే హత్య చేశారు, కర్ణాటకలో ప్రముఖ రచయిత్రి గౌరీ లంకేష్ ఆమె ఈవీఎం ట్యాంపరింగ్ను ఏదైతే ఈ సయ్యద్ సుజాత్ చేశారో ఆయన ఇచ్చినటువంటి ఆధారాలను ఆమెకు ఆర్టికల్ రాయబోతుందని తెలిసి ఆమెను చంపారు.
అదేవిధంగా ఉగోపినాథ్ ముండే హత్య కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి మహమ్మద్ తంజిల్ అహ్మద్ ఆయన కూడా హత్య చేశారు. ఇదంతా కూడా లండన్ లో కూర్చున్నటువంటి వ్యక్తి చేయలేడు. ఇదంతా ఈ అల్ల కథ అల్లడం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఈ దొంగ కథలు అల్లేటువంటి శక్తి ఉంది. ఢిల్లీ ఆఫీసులో అల్లినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అల్లినటువంటి కథ, ఈ చైన్ సిస్టము, ఈ ఆరోపణలు, వ్యక్తుల పేర్లు అంతా కూడా మరి ఎక్కడో జరిగింది కాదు. కపిల్ సిబల్ నేతృత్వంలో రాహుల్ గాంధీ ఆదేశాలతో జరిగినటువంటి కుట్రలో భాగంగానే ఈ పార్టీ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకోటి వెల్ వెన్ సొల్యూషన్ లో కొంతమంది ఎంప్లాయీస్ అన్నారు. వీళ్ళందరూ కూడా కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు. విఎన్ వెన్ సొల్యూషన్స్ లో కూడా సనత్నాలో ఉన్నదని దాంట్లో పనిచేశారు అని చెప్పారు. ఇప్పుడు కంపెనీ ఎక్కడుందో వెతుకుతున్నాం మేము. ఆ వెన్ సొల్యూషన్ ఉందా, అది కూడా లండన్ కానీ అమెరికా కానీ పోయిందా తెలియదు. నాకు తెలియదు, తెలిస్తే నేను నాకు తెలియదు. ఇది చెప్పాను కదా కొన్ని విషయాలు. పార్టీ పేరు ఏంటంటే ఎట్లా ఓడిపోతాం కాబట్టి 2014 ఇప్పటి నుంచే సాకులు ఎత్తుకేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఓడిపోతారు కాబట్టి ఇప్పటి నుంచి సాకులు ఎత్తుకుంటున్నాను అని నేను ఈ భారతదేశంలో ఐటీ తెచ్చినటువంటి వ్యక్తులలో నేను మొట్టమొదటి వ్యక్తిని, ఐటీ పితామహుడిని నేను అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఈవీఎంల మీద ఆ రకంగా మాట్లాడము, దాన్ని ఈవీఎంలను ట్యాంపరింగ్ భారతీయ జనతా పార్టీకి జోడించడము, కలకత్తాలో జరిగినటువంటి సమావేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో చాలా పెద్ద ఎత్తున బీజేపీ మీద ఆరోపణలు చేయడము, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడితే ఈ దేశాన్ని ఎవరు రక్షించారు? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ రాకుండా గెలిచాడా? అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సింగిల్ సీట్ రాలేదు 2014 ఎన్నికలు. మరి అప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని ఆయన భావిస్తున్నాడా? భావిస్తే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికత్వం ఆయనకు లేదు. మరి నువ్వు కపిల్ సిబల్ ప్రశ్నించాలి, మీ అందరి జ్యోతి రిపోర్టర్ ఉన్నాడు అడుగుమనాలి. నాకే నాకు కలిస్తే కదా ఆయన, నాకు కలిసే అవకాశం కూడా దొరకదు, మీకే ఉంటుంది పాపం. మీరే గట్టిగా అడగాల సార్, ఇన్ని రోజులు ఏం చేశారు, ఇప్పుడు ఎట్లా చెప్పారని. ఎందుకంటే ఆయన లండన్కు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఎందుకు వెళ్ళాడు? కపిల్ సిబ్బల్ గారు ఢిల్లీ నుంచి లండన్కి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లో లండన్లో పెట్టి ఆయన కనీసం అక్కడ వ్యక్తి ఉన్నాడా? వ్యక్తి లేడు. ఆడ అమెరికాలో ఉండి అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అదేదో ఢిల్లీలో పెట్టియచ్చు కదా, లండన్లో ఎందుకు పెట్టాలా వీడియో కాన్ఫరెన్స్ కూడా? అమెరికా నుంచి అది లండన్లో ఎందుకు పెట్టాలా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా? అదేదో ఢిల్లీలో పెట్టొచ్చు, హైదరాబాద్లో పెట్టొచ్చు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్తాం, ఆయన ఉండేది అమెరికాలే కదా. అది నీకే తెలవాలి, దీని మీద పరిశోధన చేయండి దయచేసి. మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు కూడా అవ్వాలి. ఈ యొక్క హత్యా నేరం నా మీద ఎంత మోపబడిందో, దాని నుంచి నేను హత్య చేయలేదని మీరు భావిస్తే మీరు నాకు అందరూ సహాయం చేయాలని కోరుతున్నాను.